అబద్ధాలు మోసం చేయడమే చంద్రబాబు నైసం గజదొంగల ముఠాను నమ్ముదన్న సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 913 కోట్లు జమ విద్యా దీవెన ఒకటే సరిపోదని వసతి దీవెన కూడా ఇస్తున్నామన్న సీఎం దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్నదే లక్ష్యం తెలంగాణలో ఇంటింటికి తాగునీరు అందుతోందన్న కేసీఆర్ నేడు తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ మార్గదర్శి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం టీడీపీ నేతలకు మాజీ ఎంపీ ఉండవల్లి సవాల్ ఫస్ట్ ఇయర్ లో 61 సెకండ్ ఇయర్ లో 72% ఉత్తీర్ణత ఏపీ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు టిట్కో ఇళ్ల పంపిణీని వేగవంతం చేసిన ఏపీ సర్కార్ రెండో దఫాలో 40,000కు పైగా గృహాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు సూపర్ బీసీలు సీఎం జగన్కు మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య పిలుపు ఏపీలో మరో వైద్య కళాశాలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఏలూరు మెడికల్ కాలేజీ ప్రారంభానికి అనుమతులు పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేటీఆర్ సైబర్ సెక్యూరిటీ లేకే పేపర్ లీకేజ్ నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్న వైఎస్ శర్మిల తిరుపతిలో గంగమ్మ జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు కర్రసాముతో అలరించిన ఎమ్మెల్యే భూమన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం పర్యటన వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన ఏపీలో మే నుంచి చిరుధాన్యాల పంపిణీ తొలుత రాయలసీమ జిల్లాలో సరఫరాకు శ్రీకారం రోజుకు 50,000 సర్వేరాలు పాత్రమే లక్ష్యం మహాయజ్ఞంలా జగరన్న భూరక్ష భూహక్కు ఏపీలో మే 1 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12న తిరిగి ప్రారంభమవుతాయన్న విద్యాశాఖ తెలంగాణ రైతులు నిండా ముంచిన అకాల వర్షాలు లక్షల ఎకరాల్లో పంట నష్టం రైతుల ఆవేదన మహారాష్ట్ర మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఇవాళ రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కొత్తగా 157 నర్సింగ్ కళాశాలలు మంజూరు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం ఏపీకి 3 దక్కే అవకాశం ఢిల్లీ మేయర్గా షెల్లీ ఓబరాయ్ ఉప మేయర్గా ఇక్బాల్ ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ అభ్యర్థులు సీఎం కేజ్రీవాల్ ఇంటి చుట్టూ ఢిల్లీ పాలిటిక్స్ మరమ్మతులకే 45 కోట్లు ఖర్చు పెట్టారంటూ బీజేపీ విమర్శలు సుడాన్ నుంచి స్వదేశానికి 360 మంది భారతీయులు ఆపరేషన్ కావేరి కింద సురక్షితంగా తీసుకువచ్చిన కేంద్రం సింగపూర్లో భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పనిష్మెంట్ మెక్సికో సముద్ర గర్భంలో 900 అడుగుల లోతైన భారీ బిలం ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా గుర్తించిన శాస్త్రవేత్తలు ఐటీలో ఫ్రెషర్స్కు ఉద్యోగాలు లేవు నియామకాలు భారీగా తగ్గించిన దిగ్గజ కంపెనీలు